అంటే ఒక మగారికి ఇద్దరు పిల్లలుంటాం తప్పులేదంటావు? తప్పు లేదనేగా ఇందాక నుంచి నిండు గుద్ది చెప్పేది. ఇప్పుడు మన పురాణాలే తీసుకో. ఎంతమంది దేవుళ్ళకి ఇద్దరు పిల్లలు లేరు? ఒక కృష్ణుడు గాని, ఒక పరమశివుడు గాని, ఒక వెంకటేశ్వర స్వామి గాని, అందరికీ ఇద్దరు పిల్లలేగా. వాళ్ళంతా డబుల్ డబుల్ మ్యారేజ్ ఎందుకు చేసుకున్నారంటావు? ఇప్పుడు స్కూటర్ కి వెనకాల స్టెఫినీ టైర్ ఎందుకుంటుంది? ఇది పంచర్ అయితే అది బండి నడిపిస్తుంది, అది పంచర్ అయితే ఇది బండి నడిపిస్తుంది. ఆహా, నువ్వు చెప్పిందంతా విన్న తర్వాత నాకు మొదటి పెళ్లి కన్నా రెండో పెళ్లి త్వరగా చేసుకోవాలనిపిస్తుంది. చేసుకో చేసుకో. తెలుగు నవలల్లో గాని తెలుగు సినిమాల్లో గాని హీరోలు పెళ్ళాం చెల్లెలతో లవ్ లో పడితే తప్ప కథ ముందుకు నడవదు, క్లైమాక్స్ కి రాదు. అంటే పెళ్ళాం చెల్లెల్ని ప్రేమించడం తప్పు కాదన్నమాట? తప్పెందుకవుతుందయ్యా, ఎందుకవుతుంది? అక్కా చెల్లెళ్ళు చీరలు పంచుకోగాలేంది, గాజులు పంచుకోగాలేంది, అక్క మొగుడితో ప్రేమ పంచుకుంటే మాత్రం తప్పేంటి? ఆహా, నీ లాజిక్ తో నా కళ్ళజోడు తెరిపించావు. అబ్బా, ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళా? కళ్ళజోడు పెట్టుకుని. నీకెన్ని మంచి విషయాలు తెలుసు, నేను నిన్నే ఫాలో అవుతా. అవు అవు, బయటికెళ్ళి. ఏం స్వామి, తమరికి రెండో పెళ్లి కావాల్సి వచ్చిందా? అవును. ఇంటి భోజనం కరువైనప్పుడు హోటల్ భోజనం తింటే తప్పేంటి? అంటే నిజంగానే మా చెల్లెల్ని ప్రేమిస్తున్నారా? ఎస్. నీ చెల్లెలతో ప్రేమ ఎలా వర్కౌట్ చేయాలని ఆలోచించి తెగ నలిగిపోతున్నాను. మీరు నలిగిపోవడం కాదు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారంటే నేను నలగొడతాను. ఎందుకు నలగొట్టాలి? పెళ్ళయి నెల రోజు అయింది కదా, ఒక్కరోజైనా నాతో ఫ్రీగా మాట్లాడావా? ఒక్కరోజైనా నా తల నీ ఒళ్ళో పెట్టుకుని ప్రేమగా ఒక డ్యూట్ పాడావా? అందుకని నాకు ద్రోహం చేస్తారా? నీకు ద్రోహం చేస్తానన్నా? చచ్చా, నీ చెల్లెలకి న్యాయం చేస్తాను. అబ్బా, నా మొగుడు ఎంత ధర్మరాజు అండి బాబు, నా చెల్లెలకే న్యాయం చేయాలని ఎందుకు అనిపించిందో? వెరీ సింపుల్. తాళి కట్టిన వాణ్ణి మొగుణ్ణని చెప్పుకోవడానికి భయపడి వంటింట్లోకి తోసేశావు నువ్వు. కానీ ప్రియ, దాని స్పీడే వేరు. నేను తనని ప్రేమిస్తున్నానో లేదో కూడా తెలుసుకోకుండా ఈ ఇంట్లో నాకు లవర్నని చెప్పి గ్లామర్ ని, స్టేటస్ ని పెంచింది. అంటే నా మీద మీకు ప్రేమ లేదా? గత కాలంలో ఉండేది, ఇక ఇప్పుడు ఆ మాటలంతా ఎందుకు? నేను అర్జెంట్ గా వంట చేసుకుని వెళ్ళాలి. ఎక్కడికి? నీ చెల్లెలు మల్లెపూలు తీసుకుని రమ్మని. ఎందుకు? ఇంతకాలం కొంచెం హోప్ ఉండేది నీ మీద, ఇవాళతో అది కూడా పోయింది. ఫస్ట్ ఛానల్ నమ్ముకుంటే పేడ, పెడకలు, పందుల పెంపకమే చూపిస్తారు. సెకండ్ ఛానల్ అయితే వెరైటీ ప్రోగ్రామ్ చూడొచ్చు. డోంట్ డిస్టర్బ్ మీ. ముద్దులడిగే ముద్ద బంతమ్ము, వయసంతా ఆ రేకు వెచ్చి రెచ్చిపోకము. ముద్దడితే మొదలే తంప, ఎవరైనా చూస్తే ఎట్లా ఓలమ్ము. ముద్దులడిగే ముద్ద బంతమ్ము, వయసంతా ఆ రేకు వెచ్చి రెచ్చిపోకము. కొప్పున మల్లెలు విచ్చే, కొంటెగ చూపులు గుచ్చే, కోమలి కులుకులు నీవే నా కొంగున కట్టిక. అట్టే పెట్టి వచ్చే వాడికి నీ కౌగిళ్ళే.
పుల్లమ్ము ముద్దులడికే ముద్ద బంతమ్ము వయసంతా ఆరే కూర్చి రెచ్చిపోకమ్ము గౌగిట్లో కలబడుతుంటే ఏమవుతుందోనంట అబ్బా ఇప్పుడు కథ మొదలయ్యి అది పాకంలో పడుతుంది ఇక్కడ ముందుకు సాగి ఇక పడకపు పదమంట చీర దాటి చిందేస్తోంది సింగారమే పరువాలన్నీ తినిపిస్తాలే ఫలహారమే అరే పైన పడకెక్కిన మంటది పల్లెలు మంచమే ముద్దులడికి ముద్ద బంతము వయసంతా రేకుచ్చి రెచ్చి భాగము ముద్దడితే మొదలే కంట ఎవరైనా చూస్తే ఎట్లా ముద్దులడికి ముద్ద బంతము వయసంతా రేకుచ్చి రెచ్చి భాగము బావా నువ్వు ఇక్కడున్నావా నీకోసం ఇల్లంతా వెతికాను తెలుసా ఏమిటి నువ్వు నా కోసం వెతికావా ఏమిటి సడన్ గా నీలో ఈ మార్పు చెప్పలేదు బాబా ఎన్నాళ్ళని నా మనసులో మాట నీకు చెప్పకుండా దాచుకుంటాను మనసులోని మాట త్వరగా చెప్పే ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను నేను ప్రేమలో పడ్డా పడ్డావు పడతావని అనుకున్నాను పడిపోయావు కానీ నా పెళ్లికి సమాజం ఒప్పుకుంటుందా సమాజమా బోడి సమాజం ఈ సమాజాన్ని నేను లెక్క చేయను నువ్వు లెక్క చేయకు నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటే ఇక నాకే భయం లేదు బావా ప్రియా ఈ మాట నువ్వు నన్ను అడగాను ఈ మాట నీ నోటి నుండి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి పిచ్చివాని అయిపోయా పిచ్చి బావా నీ అభిమానం నాకు తెలియదు అనుకున్నావా బావా ఈ విషయం గురించి నువ్వే రాజాతో మాట్లాడాలి రాజానా అంటే మన వంటవాడా వంటవాడైనా కొంటెవాడు చేతిలో గరిట కలవాడు మంచివాడు మనసున్నవాడు ప్రియా ఏమిటి ట్రాజెడీ ఫినిషింగ్ మగవాళ్ళకి హార్ట్అటాక్ తెప్పించడం మీ వంశాచారమా మీ అక్కయ్య మీ నాన్నకు హార్ట్అటాక్ తెప్పిస్తే నువ్వు నాకు హార్ట్అటాక్ ప్రజెంట్ చేస్తావా మంజు ఈ గౌరవం విన్నావా ప్రియ రాజాని ప్రేమిస్తోంది రాజా కూడా ప్రియను ప్రేమించడానికి రెడీ అయిపోయాడు అంత మిత్రద్రోహమా ఇప్పుడు నా ప్రేమను కాపాడుకునేగల అయ్యో నా మొగుడు ఎలా కాపాడుకోవాలని చెప్పవయ్యా బాబు అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది మీ డాడీ ముందు డ్రామా వద్దు జీవితం వేరు నాటకం వేరు అని నెత్తి మీద చుట్టుతో బాధకుని మరీ చెప్పాను జరిగింది దాని గురించి చుట్టూ పెట్టుకోవడం కాదు ఇప్పుడు ఏం జరగాలో ఆలోచించు ఇప్పటి వరకు ఏమి ఆలోచించలేదనుకున్నావా తెగ ఆలోచించాను ఐడియా ఏమి రాలేదు మరి ఇప్పుడు ఏం చేయాలి హియర్ హియర్ తన దాకా వస్తే గాని తలనొప్పి మన దాకా వస్తే గాని మాడు నొప్పి తెలియదన్నాడట ఇప్పుడు అర్థమైందా ఇంతకాలం నేను పడుతున్న పాటలేమిటో మీ కళ్ళు తెరిపించడానికి ప్రియన్ నేను ప్రేమిస్తున్నట్టుగా నాటకం ఆడాను అడిగిన వాళ్ళందరికీ ప్రేమను పంచడానికి నేనేమన్నా రేషన్ షాప్ అనుకున్నావా ప్రియ ప్రేమ ముదరక ముందే ఈ నిజం మీ ఏమిటో వచ్చారు ఏం లేదమ్మా మీ నాన్నగారికి మళ్ళీ హెల్త్ అప్సెట్ అయింది పాప ఆయన హార్ట్ పేషెంట్ నేను ఇచ్చే మందుల కన్నా మీరే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వంటింట్లోకి అంతులేని కథ సినిమాలో మగజయప్రదలాగా నా కథ మళ్ళీ మొదలైంది బాలేరా పర్వాలేదు బావా నిన్ను నొక్కుతాగా తీసుకోండి అబ్బా వద్దులు వేలు సహించట్లేదు అదే మరేం లేదమ్మా నథింగ్ టు వర్రీ
డాక్టర్లు ఊరికే కంగారు పెడుతుంటారు. నీకు తెలిసిందేగా, నాకు ఆనందం వచ్చినా ఆవేశం వచ్చినా తట్టుకోలేను. మీ ఆరోగ్యం చెడిపోవటానికి కారణం ఏమిటో తెలుసా? అమ్మాయి పెళ్ళైన తర్వాత మనం సత్యనారాయణ వ్రతం చేసుకోలేదు. ఆ శుభకార్యం జరిగిందంటే ఈ ఇబ్బందులన్నీ పోతాయని నా నమ్మకం. పెళ్ళప్పుడు వాళ్ళిద్దరు పీటల మీద కూర్చోవటం మనం ఎటు చూడలేదు. వాళ్ళిద్దరి చేత ఈ వ్రతం చేయించామంటే మన ముచ్చట తెలిసింది, మీ ఆరోగ్యం బాగవుతుంది. ఏమంటారు? అలాగే, అదేదో త్వరగా ఏర్పరచండి. పీటల మీద కూర్చోవడం నా వల్ల కాదు. అవును, నేను కూడా చస్తూ ఒప్పుకోను. మీరిద్దరూ మోస్తారా? అక్కడికి నేనేదో బలవంతంగా మిమ్మల్ని పీటల మీద కూర్చోమని బతిమాలుతున్నట్టు మాట్లాడుతున్నారే. ఓరే, ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలో కాస్త సీరియస్గా ఆలోచించరా. అంటే ఇప్పుడు